हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీఆర్ఎస్ఏ లైఫ్ స్టైల్ ఈ రోజు నేను వచ్చేసి బ్రెడ్ తో ఈజీగా అలాగే టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటదండి చాలా అంటే చాలా ఈజీగా కూడా అయిపోతది అలాగే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా వచ్చేసి మనం బ్రెడ్స్ తీసుకోవాలండి ఒక బౌల్ లో వాటర్ తీసుకోవాలండి फ्रेंड्स ने वैट ब्रेड तस्कना वैट ब्रेड अने सो ब्रउन ब्रेड इधना एम का ब्रउन ब्रेड तो चेसना बाने वैट ब्रेड तो चेसकना बहुत प्रासेस मत सेम इ ब्रेड स्लाइसेस वाटर डिपेल मत वाटर अंत पिंडे वाटर मत पिंडेक वेर बउल पेटेक అలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలండి సేమ్ వాటర్ లో అన్నీ ఇలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒకసారి స్మాష్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా మొత్తం ఇలా చేసుకోవాలండి దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు బియ్యం పిండండి నాలుగు స్పూన్లు గోధుమ పిండండి मन स्पू बिह्य पिं एन स्पून अस्कटा दाखिल डबल गोधुम पिं उ इन रुचि की सरपड़ा साल कुछ कारम आलरे पचिमिर्ची वेक कदा अलागे हाफ स्पून पसुप इपड़ी बाग कलला कल वाटर असल अवसर लेदी आलरे ब्रेड तड़की मन की मत कल इला मत कल तरह डी फ्राई की सरपड़ा इप्ड आईसको स्टवे की ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ పిండిని చిన్న బౌల్ లాగా తీసుకొని చక్కగా చేత్తోనే ఇలా ప్రెస్ చేసుకొని లో ఆయిల్ లో వేసుకోండి ఇలా వేసుకొని బాగా కాల్చుకోవాలండి ఒకవేళ పిండి గనుక చేతికి అంటుకుంది అనిపిస్తే గనుక ఒకసారి వాటర్ లో చేతిని తడుపుకొని వేసుకోండి మంచిగా కూడా వస్తాయి అన్నమాట ఒకసారి టర్న్ చేసుకోండి మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా కాలిపోయినాయండి సో తీసేసుకుందాము ఇవి కాలడానికి కొంచెం టైం పడుతదండి కానీ మంచిగా కాలిన తర్వాతే తీసుకోండి లేదంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాం అలాగే మిగతా పిండిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా అయిపోయినాయండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి రెడీ అండి వీటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో ఈజీగా అలాగే సింపుల్ గా చేసుకునే బ్రెడ్ తో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ ఇస్ రెడీ థాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్